సాయంత్రం వేళ ఎవరో ప్రజలు అడవి గుండా వెళ్తూ ఉంటారు. భయంకరమైన అడవిదారిని చూసి ఫారెస్ట్ ఆఫీసర్లు ఆందోళన చెందుతారు. సుధీర్ మరియు ఇతర చౌకీదారులు కూడా, సార్ సమయానికి బయలుదేరండి, మార్గం అసలు బాగోదు, ఆలస్యం చేయడం మంచిది కాదు. ఫారెస్ట్ ఆఫీసర్కి విషయం అర్థమవుతుంది, కానీ ఆ యువకుడికి భయం ఎప్పుడు పుడుతుందో. ఫారెస్ట్ ఆఫీసర్ సుధీర్ భుజం మీద చెయ్యి వేసి ఇలా అంటాడు, ఇన్ని రోజులు నేను రోజు అడవిలోనే తిరుగుతున్నాను, ఇప్పటిదాకా అలాంటిదేమీ జరగలేదు, నేనెందుకు భయపడతాను? దీనికి సుధీర్ చెప్తాడు, సార్ ఇది అడవిదారి, మీరు ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు, మీతో పాటు ఇద్దరు నలుగురు కానిస్టేబుల్ని తీసుకెళ్ళండి. ఫారెస్ట్ ఆఫీసర్ సుధీర్ మాటలు విని నవ్వుకుంటాడు మరియు బైక్ స్టార్ట్ చేసి అడవి వైపు వెళ్తాడు. ఫారెస్ట్ ఆఫీసర్ ఒంటరిగా వెళ్లడం చూసిన సుధీర్ వెనుకాలే ఇద్దరు వ్యక్తులను ఫాలో చేయమని పంపించాడు. అడవిలోకి 1 కిలోమీటర్ లోపలికి బైక్ వెళ్ళింది. ఒక కొండ దగ్గర ఫారెస్ట్ ఆఫీసర్ బైక్లో పెట్రోల్ అయిపోతుంది. అవకాశం చూసి బైక్ వెనకాల నుంచి ఒక సంచి తీసి అందులో నుంచి కొన్ని మాంసపు ముక్కలను బయటకు తీసి అడవిలోకి దూరంగా విసిరాడు. మాంసపు ముక్కలన్నీ విసిరేసిన తరువాత ఆఫీసర్ బాగా శ్వాస తీసుకుని తనకు తాను చెప్పుకున్నాడు, హా నిన్ను చాలా మిస్ అవుతాను. ఇలా చెప్పేసి ఆఫీసర్ కొంచెం దూరం వెళ్తాడు. అయితే దారిలో అతనికి ఒక వ్యక్తి కనబడతాడు. నువ్వు ఈ ఫారెస్ట్కి వాచ్మెన్ కదా? ఫారెస్ట్ ఆఫీసర్ అడగగానే ఆ వ్యక్తి అవును అని తల ఊపుతాడు. అవును. ఇలా చెప్పేసి ఆ వాచ్మెన్ ఫారెస్ట్ ఆఫీసర్తో కలిసి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ ఆ వ్యక్తిని అడుగుతాడు, ఇంత రాత్రిపూట ఈ అడవిలో నువ్వేం చేస్తున్నావు? నువ్వు అవుట్పోస్ట్లో ఉండాలి కదా? దానికి ఫారెస్ట్ ఆఫీసర్తో నడుస్తున్న ఆ వ్యక్తి హా అని తల ఊపుతూ ఇలా చెప్తాడు, అవును. ఆ వ్యక్తి ఫారెస్ట్ ఆఫీసర్ అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం అవును అని చెప్తాడు. ఆ వ్యక్తితో మళ్ళీ ఇలా అంటాడు, ఇంత వేడిలో ఆ దుప్పటి, జ్వరం వస్తే ఇంట్లోనే ఉండు. ఆఫీసర్ అడిగిన ఈ విషయానికి ఆ వ్యక్తి అవును అని తల ఊపి చెప్పాడు. కానీ ఆఫీసర్ మనసు ఊరుకుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ అడవి నుంచి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయారు. పున్నమి రాత్రివేళ చంద్రుడు పూర్తి తేజస్సుతో ఉన్నాడు. ఫారెస్ట్ ఆఫీసర్ ఆ వ్యక్తిని చాలా దీర్ఘంగా చూస్తూ ఉండడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి యొక్క ముఖం దుప్పటి కారణంగా వెన్నెల రాత్రి కూడా సరిగ్గా కనిపించడం లేదు. అందువల్ల ఫారెస్ట్ ఆఫీసర్కి డౌట్ వస్తుంది, ఎందుకంటే ఈ వెన్నెల రాత్రిలో ఆ వ్యక్తి యొక్క పాదాలు కూడా కనిపించడం లేదు, మరియు అతనితో నడుస్తున్నప్పుడు అడుగుల శబ్దాలు కూడా వినిపించడం లేదు. ఆఫీసర్ తనలో తాను అనుకుంటూ ఉన్నాడు, అవును కాదు, ఇతను మనిషి మాత్రం కాదు, సుధీర్ చెప్పింది నిజమే, నేను ఒంటరిగా అడవిలోకి రాకుండా ఉండాల్సింది. ఆఫీసర్ ఇదంతా ఆలోచిస్తూ ఉంటాడు. వెనుక నుంచి సైకిల్ తొక్కుకుంటూ ఎవరో వస్తున్న శబ్దం వినిపిస్తుంది. సైకిల్ యొక్క శబ్దం విని ఫారెస్ట్ ఆఫీసర్తో కలిసి నడుస్తున్న వ్యక్తి ఫారెస్ట్ ఆఫీసర్ వైపు వేరే ఆకారంలోకి మారి అతని మీదకి దూకుతాడు. ఒక్క క్షణంలో ఫారెస్ట్ ఆఫీసర్ యొక్క ప్రాణం గొంతులోకి వచ్చింది. అతను తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి వెనక్కి వెళ్తూ ఉంటాడు. వెనక్కి జరుగుతూ ఒక చెట్టు తట్టుకుని పడిపోతాడు. ఫారెస్ట్ ఆఫీసర్ తన మడమలని కదిలిస్తూ భయంతో వెనక్కి జరుగుతూ ఉంటాడు. కానీ తన ముందే ఉన్న ఆ వ్యక్తి సగం జంతువు సగం మనిషి రూపంలో భయంకరంగా ఉన్నాడు, మరియు ఫారెస్ట్ ఆఫీసర్ని చంపడానికి అతని వైపుకే వెళ్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఫారెస్ట్ ఆఫీసర్ మీద దాడి చేయడానికంటే ముందే సైకిల్ మీద వచ్చిన ఆ వ్యక్తులు పెద్దగా కేకలు వేయడం మొదలుపెట్టారు. అది విని ఆ దయ్యం అడవి వైపుగా దూకి మాయమైపోతాడు. సైకిల్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఫారెస్ట్ ఆఫీసర్ కింద పడిపోవడం చూసి లేపుతారు. సార్ మీరు బాగున్నారా? దీనికి ఫారెస్ట్ ఆఫీసర్ మాట్లాడుతూ, నేను బాగానే ఉన్నాను, కానీ ఇతనెవరు? అతను దయ్యంలాగా ఉన్నాడు. వదిలేండి సార్, ఇది అడవి, ఇక్కడ నివసించాలంటే ఇక్కడ మార్గాలు తెలుసుకోవాలి. ఫారెస్ట్ ఆఫీసర్కి సహాయం చేసిన ఆ వ్యక్తులు ఎవరో కాదు, సుధీర్ పంపించిన ఆ ఇద్దరు వ్యక్తులే. ఫారెస్ట్ ఆఫీసర్ వీరిని బాగా గుర్తుపట్టారు. వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాక తన బైక్ లేపాడు. అక్కడి నుంచి చెక్పోస్ట్ వైపు వెళ్తాడు. చివరికి 1 గంట నడక తరువాత ఆఫీసర్ తన ఫారెస్ట్ పోస్ట్కి చేరుకున్నాడు.
ఫారెస్ట్ ఆఫీసర్ని అలా చూసి సుధీర్కి అర్థమవుతుంది. ఖచ్చితంగా ఫారెస్ట్ ఆఫీసర్కి ఏదో చెడ్డది జరిగుంటుందని. సుధీర్ ఆఫీసర్ని చూస్తూ ఇలా చెప్తాడు. ఆఫీసర్ గారు, నేను మీకు ముందే చెప్పాను కదా, అడవిలో రాత్రిపూట ఒంటరిగా వెళ్ళడం చాలా ప్రమాదకరమని. కొద్ది రోజుల క్రితం సంజూని హత్య చేశాడు. కొందరు పోకిరీలు అతనిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసి ఉండేవారు. ఆ వ్యక్తి దయ్యమయ్యాడా? నన్ను కలిశాడు మరియు ఆ వ్యక్తి నాతో పాటు 2 కిలోమీటర్లు వచ్చాడు. ఫారెస్ట్ ఆఫీసర్ మాటలు విని సుధీర్ ఇలా చెప్తాడు. సార్, మిమ్మల్ని కలిశాడా? మీరు ఇలా వెళ్ళకండి, చాలా మందిని మీతో తీసుకెళ్ళండి. సుధీర్ ఇలా మాట్లాడుతుండగా అప్పుడు ఆఫీసర్ మళ్ళీ సుధీర్ని అడిగాడు. ఎందుకు సంజూని హత్య చేశారా? సార్, ఇది అమ్మాయి పందెం సంగతి. భాగస్వామి ప్రియమైన వారిని చంపాల్సి ఉంటుంది. అదంతా వదిలేయండి సార్, ఇది అడవి, ఇక్కడ చాలా కథలు మిగిలి ఉన్నాయి. మీకు ఇప్పుడే భోజనం తీసుకొస్తాను. సరే. భోజనం చేసిన తరువాత ఆఫీసర్ మంచాన్ని అవుట్పోస్ట్లో ఉంచారు. మంచం మీద పడుకోగానే ఆఫీసర్ కళ్ళు మూసుకుపోయాయి. అతనికి తెలియలేదు రాత్రి 2.5 గంటల సమయంలో గాజుల సవ్వడి విని ఆఫీసర్కి మెలకువ వస్తుంది. మెలకువ వచ్చిన వెంటనే ఆఫీసర్ చుట్టుపక్కల అంతా చూశాడు. అక్కడ నల్లని నీడ తప్ప ఏమీ కనిపించలేదు. అతను మళ్ళీ నిద్రలోకి జారుకుంటాడు. అక్కడ చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి ఎర్రని దుస్తులు ధరించి ఆఫీసర్ వైపు పాకుతూ వస్తుంది. దానికంటే ముందు ఫారెస్ట్ ఆఫీసర్కి ఏదో అర్థమవుతుంది. మంచానికి తాళ్ళు వేసి ఆఫీసర్ని కట్టి ఉంచారు. ఫారెస్ట్ ఆఫీసర్ వెంటనే సుధీర్ని పిలవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఆ ఆఫీస్ నోరు విప్పి అరవాలని ప్రయత్నిస్తాడు. మంచం తాడు అతని నోట్లోకి ప్రవేశిస్తూ ఉంది. అతను నొప్పితో భయపడుతూ ఉంటాడు, కంగారు పడుతూ ఉంటాడు. మరియు ఎర్ర చీరలో ఉన్న అమ్మాయి ఫారెస్ట్ ఆఫీసర్కి మరింత దగ్గరవుతుంది. ఫారెస్ట్ ఆఫీసర్ తాడులతో మంచానికి కట్టివేయబడ్డాడు. అప్పుడు ఎర్ర చీరలో ఉన్న అమ్మాయి అతని ఛాతి మీద కూర్చుంది మరియు తన పదునైన గోర్లతో ఆఫీసర్ ఛాతిని చీలుస్తూ ఇలా చెప్పింది. నన్ను నాశనం చేసి ఇక్కడ నువ్వు మజా చేస్తున్నావా? నువ్వేమనుకున్నావు, నా జీవితాన్ని నాశనం చేసి నువ్వు సంతోషంగా ఉందామనుకున్నావా? ఆ అమ్మాయి మాటలు విని మరియు ఆమె భయంకరమైన ముఖం చూసి ఫారెస్ట్ ఆఫీసర్ ఆత్మ ఉనికిపోతుంది. అతనేమీ మాట్లాడలేకపోతున్నాడు. కానీ అతని కళ్ళలో భయం చూస్తే ఇదంతా తెలుసని అనిపిస్తుంది. తనకు ఈ అమ్మాయి బాగా తెలుసు అని. మరియు అతను తన కళ్ళల్లో అతని మరణాన్ని స్పష్టంగా చూడగలిగాడు. అకస్మాత్తుగా ఫారెస్ట్ ఆఫీసర్ మాట్లాడతాడు. అతని చేతులు కాళ్ళపై తాళ్ళు వాటంతటవే తెరుచుకున్నాయి. కానీ ఫారెస్ట్ ఆఫీసర్ని కాపాడడానికి సుధీర్ వస్తాడు. అతని ఒక చేతిలో అబూత్, మరొక చేతిలో జపమాల పట్టుకొని ఏదో మంత్రం చదువుతూ ఉన్నాడు. దానివల్ల ఆ ఎర్రటి చీర కట్టుకున్న స్త్రీకి శక్తులు తగ్గిపోతాయి. కొద్దిసేపటి తరువాత ఫారెస్ట్ ఆఫీసర్ పూర్తిగా సురక్షితంగా నిలబడతాడు. మరియు ఎర్ర చీర కట్టుకున్న స్త్రీ గాలిలో ఊపిరి పీల్చుకుంటుంది. ఎవరు సార్ ఈమె? సుధీర్ అడిగిన ప్రశ్నకి ఆఫీసర్ మాట్లాడుతూ, ఎవరూ తెలీదు, నేను ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా ఈ అమ్మాయి నా ఛాతిపై కూర్చొని నా ఛాతిని గోర్లతో చీల్చింది. ఆఫీసర్ మాటలు విని సుధీర్ ఆ అమ్మాయిని అడగడం మొదలుపెట్టాడు. త్వరగా చెప్పు, నువ్వెవరో, నా యజమానిని ఎందుకు చంపాలనుకున్నావు? త్వరగా చెప్పు, లేకపోతే ఈ దండతో నిన్ను బూడిదగా మారుస్తాను. నన్నెందుకు అడుగుతున్నారు? మీ సార్ని అడగండి, ఎందుకు నా జీవితాన్ని మరియు నన్ని ఇలా నాశనం చేశాడని. ఎందుకు నేనేం చేశాను అడగండి, తననే అడగండి, నన్ను అడగకండి. అమ్మాయి మాటలు విని సుధీర్ కూడా ఆలోచనలో పడతాడు. కానీ ఆ అమ్మాయి ఏదో మాట్లాడడానికి ముందే ఆఫీసర్ మాట్లాడతాడు. సుధీర్, ఆమె మాట వెనుకు, ఆమె దయ్యం. మరియు నువ్వు నీ సార్ మాట వినకుండా దయ్యం మాట వింటున్నావు? నేను చెప్తున్నాను, ఆ దండతో ఆమెని భస్మం చేయి. తన ఆఫీసర్ మాట విని సుధీర్ దండను లాగడం మొదలుపెట్టాడు. దానివల్ల ఆ అమ్మాయికి గాలిలో నొప్పిగా అనిపించింది. ఆమె శరీరం నుండి నల్లటి పొగ కూడా రావడం ప్రారంభమైంది. కానీ ఆమె పట్టువదలలేదు. బాధతో కేకలు వేస్తూ ఇలా చెప్పింది. నేను మరియు ఫారెస్ట్ ఆఫీసర్ వినోద్, మేమిద్దరం ఒక మంచి ఫ్రెండ్స్. తను నన్ను ప్రేమించాడు కానీ నాకు నచ్చలేదు. తను నన్ను ఒప్పించడానికి చాలా ప్రయత్నించాడు, నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.
కానీ నేనేం చేయలేకపోయాను. ఎందుకంటే మా నాన్న నా పెళ్లి గురించి వేరే వాళ్ళకి మాటిచ్చారు. మీ సార్కి ఇది చెప్తే తను నమ్మలేదు. ఆ రోజు నా పెళ్లి జరిగి మొదటి రాత్రి తను ఆ రోజు నా రూమ్కి ఎలా వచ్చాడో నాకు తెలీదు. నేను అక్కడ నా భర్త కోసం ఆ రూమ్లో ఎదురు చూస్తున్నాను. అప్పుడు ఆ రూమ్లోకి వినోద్ ఎందుకు వచ్చాడో తెలీదు. మరియు నా మొహం మీద యాసిడ్ కొట్టాడు. నా మొహం కాలిపోయింది. నొప్పి వల్ల నేను అరవడం ప్రారంభించాను. నా జీవితాన్ని వాడు నాశనం చేశాడు. నేను తనదాన్ని కాలేకపోయానని వేరే ఎవ్వరికి దక్కకూడదని అనుకున్నాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత నా భర్త నన్ను వదిలేశాడు. ప్రపంచం కూడా నన్ను అక్సెప్ట్ చెయ్యలేదు. అందరూ నన్ను చాలా అవమానించారు. కానీ నేను ఓడిపోయినట్టు అనుకోలేదు. నేను ధైర్యంగా కొత్త జీవితం ప్రారంభించాను. అలా కూడా నన్ను వీడు బతకనివ్వలేదు. ఈ వినోద్ మళ్ళీ నా లైఫ్లోకి వచ్చాడు. నన్ను దక్కించుకోవాలనుకున్నాడు. నన్ను ఈ అడవికి తీసుకొచ్చాడు. మరియు రోజు నన్ను చాలా హింస పెట్టాడు. ఒక జంతువులాగా నన్ను రోజు ట్రీట్ చేశాడు. ఎన్ని రోజులు వీడి హింసని నేను తట్టుకోగలుగుతాను? నేను ఓడిపోయాను. చావుని నా చేతిలో తీసుకున్నా. నేను చనిపోయాక నా శరీరాన్ని తుకుడాలు చేశాడు. రోజు రాత్రి నా శరీరంలో ఒక్కొక్క పార్ట్ తీసుకొని ఈ జంతువులకి ఆహారంగా వేసేవాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ మనిషి బతుకుంటడానికి అర్హుడా? ఆ అమ్మాయి మాటలు విని సుధీర్ స్టన్ అవుతాడు. తనకి ఏమీ అర్థం కావడం లేదు. ఎవరైనా ఒకరికి ఇంత చెడుగా ఎలా చేయగలరు? అమ్మాయి కథ విని సుధీర్ తన మ్యాజిక్ చేశాడు. మరియు ఫారెస్ట్ ఆఫీసర్కి చెప్తాడు. అయితే రోజు మీరు ఈ అమ్మాయి శరీర మొక్కలు అడవిలో వేయటానికి వస్తున్నారన్నమాట. నేను అనుకున్నాను క్రూరమైన మృగాలు అడవిలోనే ఉంటాయని. కానీ ఇప్పటి వరకు మీలాంటి వాడిని నేను అసలు చూడనే లేదు. ఈ అమ్మాయికి ఎందుకింత ఘోరం చేశావు? సుధీర్ మాటలు విని వినోద్ ఆ అమ్మాయితో ఇలా అంటాడు. సంజన, నీకు గుర్తుందా, ఒక రాత్రి పార్టీ అయిపోయిన తర్వాత మనం మా ఇంటికి వచ్చాము. మరియు తాగిన మత్తులో ఒకరికొకరం కలిసాము. కానీ అది నా తప్పు, ఎందుకంటే నేను ఓడిపోయాను. కానీ నాకు పిచ్చి పట్టింది. నా జీవితంలో నువ్వే మొదట అమ్మాయి. ఆ క్షణంలో అలా అనిపించింది. అలాంటప్పుడు నిన్న ఇంత తేలిక ఎలా వెళ్ళనివ్వగలను? నేను నిన్ను నాతో ఉంచుకోవడానికి నేను చేయగలిగినదంతా చేశానని చెప్పు. మరియు నా పనులకు నేను చింతించను, ఎందుకంటే నా జీవితాన్ని గడిపాను. ఇప్పుడు మరణం వస్తుంది. వినోద్ మాటల్లో అతని అహంకారం స్పష్టంగా కనబడుతోంది. అతను మాట్లాడడం అయిపోయిన తరువాత సుధీర్ ఏదో గొనుగుతూ సైగ చేస్తాడు. మరియు సంజన ఆత్మ వినోద్ లోపలికి వెళ్తుంది. వినోద్ నొప్పితో అరవడం మొదలుపెట్టాడు. అతను నొప్పితో కేకలు వేస్తూ ఉంటాడు, ఎందుకంటే వినోద్ శరీరంలో ఉన్న సంజన ఆత్మ నరకడం మొదలుపెట్టింది. అతని కళ్ళు, చెవులు మరియు ముక్కులో నుంచి రక్తం వస్తూ ఉంది. వినోద్ కళ్ళు బాగా పెద్దగా అవుతున్నాయి. మరియు కాసేపటి తర్వాత ఆ గుడ్లు బయటకొచ్చేశాయి. అతను పూర్తిగా అందవాడైపోతాడు. కానీ సంజన కోపం అప్పటికీ చల్లారలేదు. హఠాత్తుగా సుధీర్ వినోద్ దగ్గరికి వస్తాడు. మరియు అతని మెడలో ఆ దండ వేస్తాడు. ఏదైతే సంజన ఆత్మని అదుపు చేసిందో. సంజన, వినోద్ మెడలో ఈ దండ ఉన్నంత వరకు ఎవరూ నిన్ను అతని శరీరం నుంచి వేరు చేయలేరు. నీ ప్రతీకారం పూర్తయ్యే వరకు నీకు కావాల్సింది నువ్వు చేయొచ్చు. సుధీర్ వినోద్ బాడీని కంట్రోల్ చేసే సంజనాతో చెప్పి తిరిగి వారి చెక్ పోస్ట్కి వెళ్ళిపోతాడు. సంజన కూడా వినోద్ బాడీని కంట్రోల్ చేస్తూ అడవిలోకి వెళ్తుంది. ఆ రోజు తర్వాత కూడా వినోద్ మాట వినలేదు. సుధీర్ ఒకటి రాస్తూ ఉన్నాడు. ఫారెస్ట్ ఆఫీసర్ వినోద్కి అడవిలో నడవడం అంటే చాలా ఇష్టమని, ఒకరోజు వాకింగ్కి వెళ్ళి తిరిగి రాలేదని. ఈ సంఘటన జరిగి నేటికి 5 ఏళ్ళు నిండాయి. మరియు కొన్నిసార్లు రాత్రి సుధీర్ అడవి నుంచి ఎవరో అరుస్తున్న శబ్దం వింటాడు. ఇది వినోద్ వాయిస్ అని సుధీర్కి తెలుసు. కానీ అతను దానిని దయ్యం లేదా ఏదో నరమాంస భక్షకుడు వాయిస్ అని అబద్ధం చెప్తూ ఉంటాడు. తద్వారా అడవి భయం అలాగే ఉంటుంది. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడు టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తర్వాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.